టీఎంటీ ప్రేక్షకులకి ప్రత్యేక కథనం అందిస్తున్నాం, వీక్షించండి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో గల ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా ఉన్న రాజుల కాలం నాటి 4 ఎకరాల భూమిని నిర్మల్ పట్టణంలోని బడా ధనవంతులు దర్జాగా కబ్జా చేసుకొని 7 అంతస్తుల మేడలు కట్టడానికి భూమిని చదును చేస్తున్న ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతో ఈ పట్టణంలో ప్రధాన చర్చనీయాంశమైంది. ఈ కథనాన్ని సీఎం టీవీ మీకు అందిస్తుంది, వీక్షించండి. ధనవంతులు తలుసుకుంటే భూముల కబ్జాల కొదవ. నిర్మల్ జిల్లా బస్ డిపో ఎదురుగా 20 కోట్ల విలువ చేసే భూముల ధనవంతులు కబ్జా స్వాహ. పట్టి పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ మంత్రి ఇంటికి కూతపేట దూరంలో దర్జాగా రాజుల నాటి విలువైన భూమి కబ్జా. వివరాల్లోకి వెళితే నిర్మల్ పట్టణ ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 1339లో 4 ఎకరాల భూమి అనాది నుండి ఉంటుంది. ఆనాటి రాజులు ఈ భూమిలో కందకాలు తవ్వి తోపులు తయారు చేసేవారు. అలాంటి ఈ భూమిపై కొందరు బడా వ్యాపార ధనవంతులు కన్నేసి ఆక్రమించుకోవడానికి పావులు కదుపుతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూమిలో ఉన్న తవ్వకాలను పూర్తి చేసి 7 అంతస్తుల భవనం నిర్మాణం చేయడానికి భూమిని దర్జాగా చదును చేస్తున్నారు. మరికొంత స్థలాన్ని అమ్ముకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ధనవంతులు తలుసుకుంటే భూమి కబ్జాల కొదవా అంటే రాజులు తలుసుకుంటే దెబ్బల కొదవా అనే సామెతను ఈ అక్రమ భూ కబ్జాదారులు అందరినీ కట్టుకొని అంటే ఆశ చూపి ఈ కబ్జాల ఆట ఆడుతున్నారు, వీక్షించండి. ఈ తతంగం జరుగుతున్న ప్రభుత్వ భూమికి నిర్మల్ పట్టణంలో కూతపెట్టు దూరంలోనే మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి నివాసం ఉండడం ఒక విశేషం. అలాగే ఈ ప్రాంతంలోని ఏ ఒక్క రాజకీయ సామాజిక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సంబంధిత అధికారులు కానీ ఈ కబ్జాపై నోరు మెదపకపోవడం శోచనీయం. ఈ కబ్జాపై ఒక్కసారి సీఎం టీవీ తన దృష్టిని కేంద్రీకరించి మీకు అందిస్తుంది, వీక్షించండి. మరోవైపు పరిశీలిస్తే రాజుల చరిత్ర కలిగిన ఈ 1339 సర్వే నెంబర్ భూమి అన్యకాంతం అవుతుంటే పురావస్తు శాఖ అధికారులు కూడా స్పందించకపోవడం 2వ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కబ్జా విషయమై కొందరు మానవతావాదులు స్పందించి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం దృష్టికి పూర్తి వివరాలతో వినతి పత్రాలను సమర్పించగా వెంటనే స్పందించి వారం రోజుల్లో పూర్తి వివరాలు పంపించాలని ఉత్తర్వులు పంపిణీ చేసినా అధికారులు మాత్రం కనీసం స్పందన లేకపోవడం వెనుక ఎంతో తీపిదనం ఉందో వీక్షించండి. ఈ వినతులను 5 జనవరి 2018న పంపిస్తే వారం రోజుల్లో పూర్తి చరివేసేసి వివరాలు పంపించాలని పేర్కొనగా 5 మాసాలు గడిచిన ఒక్క ఉన్నతాధికారి స్పందించకపోవడం ఆశ్చర్యం, అవమానకరం. ఈ కబ్జా విషయాన్ని సీఎం టీవీ ఉన్నతాధికారులు కలవడానికి వెళ్ళినా ఒక్కరు కూడా కలవడం కానీ కనీసం అభిప్రాయం చెప్పడం కానీ చేయడం లేదు. ఇప్పుడు చెప్పండి, నిర్మల్ జిల్లా కేంద్రంలో ధనవంతులు ఆడిందే ఆట, పాడిందే పాట. అది ఏ భూమి అయితేనేమి కబ్జా చేయడం మా ఆట పాట, మనసులోని మాట అంటూ కబ్జా పనులు యథావిధి సాగుతుంది. ఇది నిర్మల్ జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున జరుగుతున్న 20 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా కుంభకోణం తీరు, వీక్షించండి. నిర్మల్ జిల్లా నడి ఒడ్డున మున్సిపల్ పరిధిలోని కోట్ల విలువ చేసే భూమిని కొంతమంది వ్యాపారవేత్తలు కబ్జాలు చేయడానికి ప్రయత్నిస్తూ కబ్జాలు చేసి కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఎగరాగం పెట్టి ఈరోజు అక్కడికి వెళ్ళాలంటేనే భయభ్రాంతులకు గురి చేసేటువంటి సిచ్యువేషన్ క్రియేటివేట్ చేసి అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఈ రాజుల కాలం నాటి కందకారులు సైతం కూడిపేసి అక్కడ కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేసి ఈరోజు మనతో నిర్మల్ వాసి దేవేంద్ర గుప్తా గారు ఉన్నారు. ఆ భూమిని ఎలా కబ్జా చేస్తున్నారు, ఎంత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలందరికీ నమస్కారాలు. అని ప్రతి పౌరుడి విషయం ఇదంతా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బడాబాబులు, ఈ రియల్టర్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు వాళ్ళు ఈ రకంగా భూమిని కబ్జా చేస్తే ఎంత బాధ అవుతుందంటే ఎవరికి ఈ అనుభవం, ఎవరిది వాళ్ళకి పోతేనే వాళ్ళకి అనుభవం వస్తుంది. ఇంతగానం పెద్ద గవర్నమెంట్ ల్యాండు, ఇంత కందకంని పురావస్తు శాఖ వాళ్ళు పట్టించుకోరు, మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోరు, ఏడీ సర్వే వాళ్ళు నాది కాదంటారు.
ఎవరు తహసీల్దార్ దగ్గర పోతే నాది కాదంటారు, అసలు ఎవరిది పట్టించుకోకుంటే మరి భూమి అంతా ఎటు పోవాలి, అండ్ మళ్ళీ ఇటువంటి పురావస్తు భూమి మనకు కోట్ అప్పుడు రాజులు కాపాడింది మనకు మళ్ళీ దొరుకుతుందా అన్న బాధతో ఇదంతా ఈ దాని గురించి చూస్తుంటే ఎన్ని లక్షల కోట్ల భూమి అబడా బాబులు అన్నీ మేనేజ్ చేస్తూ అందరినీ మేనేజ్ చేస్తూ ఇలా చేస్తున్నారు. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది నిర్మల్ బడ్జెట్. ఈ ల్యాండ్ సర్వే నెంబరు యాక్చువల్లీ ఇది ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్. అప్పుడు అప్పుడు గవర్నమెంట్ పక్కన కందకం ఉండే అప్పుడు ఒక మన నిర్మల్లో ఈ తోపులు తయారవుతుండే యుద్ధానికి సంబంధించిన. ఇక్కడ అన్ని తోపులు కత్తులు కతార్లు అన్ని ఒక ఇండస్ట్రీ ఉండే అక్కడ. అక్కడ ఒక ఇండస్ట్రీ ఉండే, ఆ ఇండస్ట్రీ పెద్ద పెద్ద చిమ్ని ఉండే, దాంట్లో బట్టి ఉండే. ఆ బట్టికి అక్కడ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళప్పుడు దాన్ని ఆ బట్టిగా వాడి, ఎందుకంటే పక్క కందకం ఉంది కాబట్టి ఏదైనా మిస్లేనియస్ వాసన కానీ ఏదైనా ఉంటే దాంట్లో డ్రైనేజ్లోకి వెళ్ళిపోవాలని వాళ్ళప్పుడు అది ఆ గవర్నమెంట్ ల్యాండ్ని చూస్ చేసుకొని అక్కడ వాళ్ళు ఈ ఇండస్ట్రీ పెట్టిన ఉండేది. అప్పుడు వాళ్ళు రజాకారులు, అప్పుడు ఆ రాజులు. అదే దాని పక్కన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక రైస్ మిల్ ఓనర్ దాన్ని అదును తీసుకొని ఆ పక్క ల్యాండ్ని మొత్తం ఎవరికి తెలియకుండా ఆక్యుపై చేసుకొని అది నాదే అని అంటూ ఎవరినట్టు రానియకుండా ఎవరు మనుషులు పోయినా ఎటు లాటరిన్ పోయినా మనుషులు పోయినా ఆవులు పోయినా మేకలు పోయినా ఎవరైనా కట్టెలు కొట్టుకుంటాను పోతాను పోయినా వాళ్ళందరినీ చాలా విచిత్రంగా కొట్టి వాళ్ళని రోడ్డు వరకు ఈడ్చుకొచ్చి అందరు చూసేలాగా కొడుతుంది. ఎందుకంటే వాళ్ళని చూసి ఇంకో వాళ్ళు ఎవరు అటు పోకుండా అరే అటు పోకురా వాళ్ళు కొడతారా వా మారోడీస్ వాళ్ళు కొడతారా అని ఒక భయం చేస్తూ అదే సైమల్టేనియస్లీ ఆ ల్యాండ్ని మాదే అన్న భావనతో పబ్లిసిటీ చేయించుకున్నారు. ఒక రకమైన ప్లానింగ్తో ఈ అటు పోతే వాళ్ళ ల్యాండ్రా గవర్నమెంట్ మరడోళ్ళ ల్యాండ్ అటు పోవద్దురా అన్న వాళ్ళు పబ్లిసిటీ ఆటోమేటిక్ ఒక్కొని కొడితే వాడే 100 మంది పోయి చెప్తారని చెప్పేసి ఉద్దేశంతో నెలకు 2 నెలలకు ఒకరిని కొట్టి ఒకళ్ళని కొడుతుంటూ అన్ని అట్లా పబ్లిసిటీ చేసుకొని అటు ఊనియకుండా చేసేసి అట్లనే సైమల్టేనియస్లీ ఈ అక్యుపై చేసిన భూమిని ఎవరైతే ఇంకా మాకన్నా పెద్దవాడు ఈ గట్టిగా ఉండి దీన్ని కాపాడి దీన్ని పొలిటికల్గా బలంగా డబ్బు ఉన్నవాడికి అమ్ముతే బాగుంటుందనే ఆలోచనతో చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి తిరిగారు. అది కొందరు తెలిసిన వాళ్ళు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కందకం ల్యాండ్ మేము వద్దని అలా రిజెక్ట్ చేస్తే ఇంకొక బడా బాబుని లెంకుకొని వాడు ఒక మూర్ఖుడిని వంటి పట్టుకొని ఆడికి అమ్మేసి వాడు దాంట్లో మల్టీప్లెక్స్ కడతా పెద్ద మాల్ కడతా అని రియల్స్ మాల్ తెస్తా అని చెప్పేసి దురుద్దేశంతో అక్కడున్న అక్కడ ఇంకో ఆల్రెడీ ఒక మార్వాడి సేటు వాడు ఒక పెద్ద బిల్డింగ్ని అక్యుపై చేస్తున్నాడు కందకంలో. 2009లో పెద్ద పేపర్లు వచ్చింది దాన్ని డిస్మెంటల్ ఆర్డర్ వచ్చింది అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పుడు అదే పక్కన పెద్ద రిలయన్స్ మాల్ కట్టి పెద్ద మాల్ కడదామన్న ఉద్దేశంతో అక్కడున్న ల్యాండ్ ఇంకో రోడ్డుని కబ్జా చేసి దాంట్లోకి వెళ్ళి వేయిస్తే దానికి పర్మిషన్ వస్తుందన్న ఉద్దేశంతో ఇదంతా పెద్ద స్కామ్ తయారు చేసిండ్రు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రులు ఆర్డర్లు చేసినా కానీ ఇప్పటివరకు చెల్లించినటువంటి అధికారులు అసలు ఎందుకు చెల్లించారు? అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు కలెక్టర్ గారికి ఇది సెర్చ్ చేసి దీన్ని ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్తే ఇప్పటి వరకు లేదు. డిప్యూటీ సీఎం గారు రెవెన్యూ మినిస్టర్ ఆయన కూడా రాశాడు కలెక్టర్కి వితిన్ 7 డేస్లో దీన్ని రిపోర్ట్ ఇవ్వండి అని. అంటే ఈ వ్యాపారవేత్తలు తీసుకుపోతున్నారు వాళ్ళ వంశం చేసుకున్నారు కదా, ఇక్కడ ఉన్న ప్రాంతం ఎమ్మెల్యేలు కానీ ఆడవాళ్ళు కానీ ఏం చేశారు? ఏమి స్పందన లేదండి. వాళ్ళు ఎందుకో స్పందించట్లేదు, తనకు అర్థం కావట్లేదు. అది మాకేం సంబంధం, మేమెందుకు కొలవాలి అన్న భావనతోనే ఉన్నారు కాబట్టి దాంట్లో ఏందో నాకు అర్థం కాలేదు. ఈరోజు ఇన్ని పేపర్లు ఇంత డాక్యుమెంటేషన్ ఇంత కలెక్టర్ గారు రాసిన తర్వాత కూడా దాంట్లో స్పందన లేదు అంటే దాని అర్థం వాళ్ళనే అడగాలి సార్. ఎందుకంటే ఇటువంటి ఇలా ఈరోజు ఇంత ఎవిడెన్స్ ఇంత పేపర్ ఇంత రాంగ్ ఇంత అన్నీ ఉండగానే వాళ్ళు ఏదానికి స్పందన లేదైతే వీళ్ళేంటి వ్యాపారవేత్తలతో కుముక్కై ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఏదో పాపం ఎవరో చిన్న ఇల్లు కట్టుకుంటా అంటేనే వాళ్ళకి పర్మిషన్ ఇయ్యరు, వాళ్ళు అక్యుపై చేసుకున్నారని వాళ్ళు బాధపెడుతుంటారు. ఇంత పెద్ద నడిబొడ్డులో ఇంత పెద్ద ల్యాండ్ అక్యుపై చేస్తే దానికి స్పందన లేదంటే చాలా బాధకరం. ఇది ఇలా జరగకూడదు. ఇటువంటి ఇంత పెద్ద ఇష్యూ జరిగితేనే దీనికి స్పందన లేకపోతే మరి దేని మీద స్పందిస్తారు మీరు, దేని గురించి ఆలోచిస్తారని ఆలోచించే విషయం ఇది. దయచేసి దీంట్లో తొందరగా దీన్ని సర్వే చేసి దానికి నాయకుల దృష్టి కూడా తీసుకెళ్ళినాం. దీన్ని నాయకుల దృష్టి లోకల్ లీడర్లు వాళ్ళంతా ఫస్ట్ వాళ్ళు అది ఎవరు అంత పెద్ద ఎవరైతే వ్యాపారమే తక్కువపై చేసుకున్నాడో అటువంటి వాడు కాదు, ఒక మంచి అవార్డు గ్రహీత అటువంటి వాడు చెయ్యడు అన్న భావనతోని వాళ్ళకి ఆయన ముందు వాళ్ళకి తెలియనప్పుడు ఏదో రకంగా సపోర్ట్ చేశారు. కానీ తెలిసిన తర్వాత దాకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ అయిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత ఎవ్వరూ ఆయనకు సపోర్ట్ చేస్తలేరు. అందుకే ఆయన ఇప్పుడు తడపణ ఇస్తున్నాడు ఎలా చేయాలని. ఏదైనా ఆయన ఏమంటాడంటే ఒకటే ధీమా, నా దగ్గర డబ్బు ఉంది,
నేను తప్పుతని ఎవరినైనా కొనగలుగుతా, ఏ జుడిషియల్ అయినా ఏ పోలీసుని అయినా ఎవరినైనా నాకు కొనగలుగుతా, నేను ఎట్లన్నా ధీమాతో సాధిస్తాను, ఒక ధీమాతోని డబ్బు బలపడి చూపిస్తున్నాడు. అది ఈ రోజుల్లో నడవదు. న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. కానీ మరి ఎప్పుడైతే ఈ కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు స్పందించినప్పుడే దీనికి ఇది క్లారిటీ వస్తుంది. దాన్ని దయచేసి దాన్ని తొందర అతి తొందరలో క్లారిటీ తీసుకొని దాని ప్రభుత్వానికి యూజ్ అయ్యేటట్టు. ఎవరు ఇప్పుడు రెగ్యులరేషన్ ఎవరికి కావాలి? లేని వాడికి రెగ్యులరేషన్కి సబ్మిట్ చేసుకున్నాడు. అక్కడ రెగ్యులరేషన్కి ఎవరికైనా ఇల్లు ఉండి అక్కడ ఇల్లు మీద వాడు జాగా వాడు ఇంత పొజిషన్లు ఉంటే వాడికి రెగ్యులరేషన్ చేస్తారు. ఇంత పెద్ద జాగాని రెగ్యులరేషన్ చేయమని పెట్టుకున్నాం, ఇంత మూర్ఖత్వం. ఆ గవర్నమెంట్ కన్నా తెలియదా? ఆయన రిజెక్ట్ చేసింది, గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. కానీ అది ఎంతవరకు న్యాయం? ఇది ఇది కరెక్ట్ కాదు. ఎవరికైతే న్యాయంగా స్థానం ప్రభుత్వంలో వీధ వాళ్ళు ఉన్నారో, లేకుంటే గవర్నమెంట్ భూమి కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ కానీ, లేకుంటే వీకర్ సెక్షన్లు టూ బిహెచ్కే ఇండ్లు కానీ, లేదా ఫ్రూట్ మార్కెట్ లేదు నిర్మల్లో మంచి ఫ్రూట్ మార్కెట్ కానీ దాంట్లో పెట్టాలని ఒక పౌరుడుగా ఒక బాధితుడుగా అన్నీగా నేను కోరుకుంటున్నాను. ఏది లేదనేది నిర్మల్ నడివడ్డులో 15-20 కోట్ల రూపాయల భూమిని ఒక వ్యాపారవేత్త తన సొంతం చేసుకొని పేదల కడుపు కొట్టుతున్నానని ఇక్కడ మనతో దేవేందర్ గుప్తా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధర్మేందర్తో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ, నిర్మల్.